కర్వాచౌత్ పూజ కోసం రెడీ అయ్యాం, తయారైపోయినండి. మార్నింగ్ ఇప్పుడు అవుతుంది 9:45 అండ్ సండే కదా, సో ఇటు లేట్ గా లేచి పనులను లేట్ గా చేసుకుంటున్నాము. నేను ఇంకా మాన్య ఎప్పుడే మాన్య కూడా లేచిపోయాది, అది తొందరగా లేచిపోయింది ఎందుకంటే సెలవుల రోజు కదా, తొందరగా లేచిపోయింది అది. అండ్ తలస్నానం చేసుకుని రెడీ అయిపోయాను, కర్వాచౌత్ కదా ఈరోజు, సో తలస్నానం చేసి రెడీ అయిపోయాను. అండ్ మాన్య కూడా రెడీ అయిపోయింది, నేను డ్రెస్ వేసుకుని మళ్ళీ నైట్ కి మళ్ళీ వేరే రెడీ తయారవుతాము, మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుంటాము ఎందుకంటే నైట్ పూజ ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఫుల్లీ ఫ్రెష్ అండ్ నేను బట్టలు ఆరబెట్టేస్తాను. అండ్ మాన్య కిందకి వెళ్తుంది, మాన్యకి హోంవర్క్ నేను నైట్ ఇచ్చాను రాయడానికి, కానీ అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి నేను క్లాస్ వర్క్ నోట్స్ చూసుకొని రాయిస్తాను మాన్యకి. అండ్ ఇప్పుడు మా పనులన్నీ ఇంకా ఇక్కడితో అయింది, కిందకి వెళ్ళి టీ బాబు గారి పని అవన్నీ ఉన్నాయి ఇంకా. సో మాన్య పదమా, చలో లెట్స్ గో. రాత్రి అమ్మకి నేను పడుకోవడానికి సీరియస్లీ నన్ను పడుకోవడానికి ఇవ్వలేదు, దాని జ్వరం కాదు కానీ నన్ను చంపేసింది. అమ్మ టైం అయిపోయింది పద కిందకి వెళ్దాం, అమ్మ లేచి కూర్చొని పోదు, అమ్మ టాయిలెట్, అమ్మ ఇది, అమ్మ అది, మై గాడ్. రాత్రి అస్సలు పడుకోలేకపోయింది దేనివల్ల, సీరియస్లీ చాలా చిరాకు వచ్చేసింది. ఒకసారి అయితే చిరాగ్గా ఉంది నాకు, రేపు పోపు పడుకు మూసుకు అనిపించాను అని చెప్పాను. నేను ఒంట్లో వాళ్ళది కదా, ఏం చేస్తాను, ఏం చేయలేదు. అది మొహం అవుతుంది పైన కోసం మ్యాగీ చేస్తాను, దానికి ఒంట్లో బాగా జ్వరంగా ఉందని మ్యాగీ తిననిపించింది, మ్యాగీ చేస్తాను దానికి తింటుంది. మన టీ తాగేసింది కదా, వేడివేడిగా టీ ఇచ్చేసాను. అండ్ మన్య యువర్ మ్యాగీ ఇస్ రెడీ, బట్ వేడిగా ఉంది, కాసేపోయాక తిను, చాలా వేడిగా ఉంది. చాప్ స్టిక్స్ ఎక్కడ ఉంది నాకు తెలియదు, వెతకాలి. ఓకే పడ చేసుకో, పడ చేసుకున్నావు. నేను వేడివేడిగా టీ కొంచెం తాగేసుకున్నాను, ఎందుకంటే తాగిన తర్వాత నేను మనీ పని చేయాలి, అది తినిపించాలి. సో ముందు నేను తాగేస్తాను, మా అన్నయ్య కూడా ఇచ్చేసి తాగేసింది. ఇవాళ నా తిథి ప్రకారం పుట్టినరోజు కూడా, సో అందుకోసం మళ్ళీ ఇక్కడ సన్ని ఇంకా దొడ్డ పెట్టేసి పూజ చేస్తారు డాడీ. ఇప్పుడు ప్రసాదం పెట్టారు అరటిపండు. సో 22 అక్టోబర్ కి నాది మామూలు బర్త్డే అయింది డేట్ ప్రకారం. అండ్ ఈ రోజు అంటే నాది కర్వాచౌత్ నాడు నాది తిథి ప్రకారం పుట్టినరోజు. సో జస్ట్ 1 డే తర్వాత పడింది, ఇక్కడ 24 అక్టోబర్ కి పడింది. అండ్ అందుకోసం ఇంట్లో ఫస్ట్ ఇంకా ప్రసాదం ఏం చేయట్లేదు. జనరల్ గా అయితే మనం ప్రసాదం చేస్తారు, మొన్నే అయింది, మళ్ళీ ఈ రోజు అండి నేను వద్దాను. అందులో కర్వాచౌత్ నాది ఒకటి, సో నేను ఏమి తినను రాత్రి దాకా, ముందు తాగుతూనే ఉంటాను. సో వేస్ట్ గా చేయడం వల్ల ఇంకేం చేయాలి, ఉద్దేశం చేయడం జస్ట్ మామూలుగా అటువంటి పూజ చేస్తారు. అండ్ మా వాడు ఇక్కడ తిరుగుతున్నాడు, స్నానం చేసి తిరుగుతాయి, టూ వాటి తిరుగుతాయి పెట్టుకొని. సో నేను వాడికి తినిపించేస్తాను, వాడికి ఇప్పుడు జాలియా చేశాను, వాడికి జాలియా తినిపించేస్తాను వాడికి. మా నేను మ్యాగీ ఇచ్చిన మ్యాగీ తింటుంది కూర్చోండి. వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని, మా నేను ప్రశాంత్ విషయం చేసినందుకు చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఉపోషన్ మార్నింగ్ ఉంచుతోని టీ తాగాను, ఒకసారి ఒక కాసేపటి మళ్ళీ తాగుతాను. నాగి వస్తా అన్నారు, సో చూద్దాము ఒకసారి అక్క దగ్గరికి వెళ్తాను, ఏం చేస్తున్నాను చూడడానికి. నేను మళ్ళీ కూర్చొని కొంచెం టీ తాగుతున్నాను అక్క దగ్గర. నాకు ఇంకా వాడు బాబుగారు కూడా ఒంట్లో బాగాలేదు, వాడికి కూడా జ్వరం పట్టేసింది పెద్దవాడికి మనిషికి. సో పడుకున్నా అక్క వాటి పాటు కాస్త, అక్క కూడా పని ఉంది, నేను వచ్చాను ఇంటికి. ఆయన కొంచెం టీ తాగుతున్నాను, నాగి వస్తానన్నారు 11:30 ఇంకా రాలేదు, చూడాలి ఎప్పుడు వస్తారో ఏంటో, నాకు చూసి తాగించు అని తీసుకుని వెళ్తానన్నారు. మీ వాళ్ళ కోసం లంచ్కి ఇప్పుడు పెసరట్టు చేస్తున్నాను. అండ్ ఇక్కడ బాబుగారి కోసం ఇంకా మాన్య కోసం అన్నం పెట్టేశాను, వాళ్ళు అన్నం తింటారు. అండ్ మమ్మీ డాడీ ఇంకా తమ్ముడు పెసరట్టు తింటారు. మాన్య మిషన్ కోసం ఇక్కడ బాగా ఆడుకుంటుంది, ఇంత పాటు కుట్టడా లేదు మిషన్. చాలా ప్రాక్టీస్ చేస్తారా, నాకు తెలియదు అలా ప్రాక్టీస్, నాకు తెలియదు అలా ప్రాక్టీస్ చేస్తాను. కాలుతో ఓన్లీ ఆడుకుంటే ప్రాక్టీస్ అవుతా నాకు తెలియదు అది, ఓన్లీ ఆడుకుంటుంది. చూడండి ఇలా ఆడుకుంటుంది పట్టుకుంటా, నిజంగా ఎవరు అనుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకుందని. నాగి వచ్చే నేను నాకు మనీ వచ్చాను జ్యూస్ తాగడానికి, వాటర్ మిలన్ జ్యూస్ తాగుతాను. ఇంకా మనీ నుంచి జ్యూస్ తయారు చేయిస్తారు మా కోసం, ముగ్గురు తాగుతాము. మనీ అప్పుడు జ్యూస్ తాగుతుంది వాటర్ మిలన్ ది విదౌట్ ఐస్ ఇచ్చాం దానికి, దాని ఇంట్లో బాగాలేదు కదా. సో విదౌట్ ఐస్ వాటర్ మిలన్ జ్యూస్ అండ్ 55 పట్టుకుంది, అన్నంతో పాటు తింటుందండి. గంట గంట నాకు అన్నం తింటుంది అది, కొంచెం పెరిగాన 55 వేసుకుని తింటుందంట. అమ్మ తాగుతుంది వాటర్ మిలన్ జ్యూస్ విత్ ఐస్, విత్ ఐస్ అమ్మకి జ్వరం అయితే అమ్మకి ఏం అవ్వదు, జ్వరం అయితే ఏం అవ్వదు. తాగిస్తుంది
జ్యూస్ తాగిన కడుపు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకే నేను తాగలేదు. ఈవినింగ్ ఫుడ్ టీ గానీ కాఫీ గానీ తాగుతాను. అండ్ మాన్యం పేరు కన్నా 65 తింటుంది. దాన్ని కలిసి తీసుకుని పైన చూసుకుని స్పూన్ తో పాటు తినేస్తుంది. నేను నా పడుకుని గిన్నె ఎక్కువ ఉన్నాయి. నేను బ్రదర్స్ కూడా మమ్మీకి ఎక్కువ అయిపోతుంది. మాన్యం కోసం అన్నం తెచ్చాను. పెరుగు ఇంకా బంగాళదుంపలు ఉడికిన సార్ అది పేస్ట్ చేసి తెచ్చాను. కొంచెం దాని నోరుకి బాగుంటుందని అండ్ ఇక్కడ 65 తెచ్చుకుందండి. రామ్ సైడ్ నుంచి వెళ్ళాం కదా జ్యూస్ కోసం తాగడానికి. సో ఇప్పుడు కూర్చొని తింటుంది అండ్ తారక్ మెహతా చూసుకుంటుంది. మాన్య తిను 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 తినకుండా వండుకో తిను పట్టుకొని తిను ఒకసారిగా కూర్చొని తిను. బాగుందా? ఇంకా ఉప్పు పడాల్సిందా? పర్లేదు బాగానే ఉంది తిను. నేను ఎలాగో ఏం తాగట్లేదు. ఏమి తాగలేదు తాగడానికి. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నాక కడుపు నిండిపోయింది. ఇంకా నిండిపోయింది కడుపు. ఆ రెండు టాబ్లెట్లు వేసుకునేసరికి క్యాప్సూల్స్ అవి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. ఓ మై గాడ్, చాలా పెద్దగా ఉన్నాయి. మళ్ళీ అది 65 అది పకోడీలు ఇస్తాక కేఎఫ్సీలో చికెన్ పకోడా అలాగుంది అది. తిను కొంచెం కొంచెం వెర కొట్టేసి తిను అది. నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. అలిసిపోయాను. ఏం తినకుండా పనిచేయడం అంటే డిఫికల్ట్ అండి. ఓన్లీ నీళ్ళలో ఉండడం అంటే కొంచెం డిఫరెంట్. అట్లీస్ట్ బిస్కెట్ అయినా తింటే ఫ్రూట్స్ అయినా తింటే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఏమి తినకుండా అంటే ఇట్స్ డిఫరెంట్. ఎప్పటికీ బాగా పర్లేదు. సాయంత్రం వయసుకి ఇంకా పారామీటర్ డౌన్ అయిపోతూ ఉంటుంది అది. సో కాస్త కూర్చొని ఇప్పుడు సిస్టమ్ ఆడుకుంటాను. 2:30 అవుతుంది కదా, హాఫ్ అన్ అవర్లో పడుకుని పోతుంది. కానీ అలాగో తినేస్తుంది. నిన్న వీడియో అప్లోడ్ కూడా పెట్టేస్తాను. సో పడుకుని పోతాను ఇప్పుడు. కాస్త రెస్ట్ తీసుకుంటే ఆకలి అంటే అనుభవించి మనకి ఎక్స్పీరియన్స్ చేయలేదు ఆకలి. మళ్ళీ లేచాక మళ్ళీ కొంచెం టీ కాఫీ పడిపోతే మళ్ళీ కొంచెం సెట్ అయిపోతాను. అండ్ మమ్మీ ఇప్పుడు అపాయకాయలు పేలుస్తున్నారు. గ్రీన్ కలర్ ఉన్నాయి. కొంచెం కిందటి సంవత్సరం కానీ పేలుస్తున్నాను ఇక్కడ కూర్చొని. మాన్యాకేమో దగ్గు వస్తుందని వద్దనిసింది. అందుకని మమ్మీ పేలు చేస్తున్నారని. నేను కరవా చౌత్ కోసం అని మెహందీ పెట్టేశాను. ఇప్పుడు మధ్యాహ్నం అనుకున్నాను కానీ మధ్యాహ్నం మర్చిపోయాను మెహందీ తీసుకుని వెళ్ళడం. సో ఇప్పుడు కంగారు ఏదో ఒకటి పెట్టేసుకున్నాను. చూడండి నా మెహందీ కోన్ ఇటువైపు కొంచెం సైడ్ లెస్ నార్మల్, ఏం పెద్దగా ఏం లేదు, సింపుల్ గానీ పెట్టేశాను. ఏం హడావడి ఏం చేయలేదు. సో చూసుకోండి అని చెప్పండి 5 మినిట్స్ లో పెట్టిన మెహందీ ఎలాగుందండి, నచ్చిందా లేదా అని. సూపర్ సూపర్ డూపర్ డూపర్ అండి. కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్ సెక్షన్ చెప్పండి. అసలు మర్చిపోకుండా చెప్పండి ఎలాగుందని. సింపుల్ గా 5 మినిట్స్ లో పెట్టిన మెహందీ. ఇక్కడ ఎన్ రాశాను అండ్ ఇక్కడ నాగి అని రాశాను చిన్న అక్షరాలతో, స్మాల్ హ్యాండ్ రైటింగ్ తో. సో జస్ట్ ఇప్పుడే పెట్టాను. చంద్రుడు ఎలాగో రావడానికి టైం పడుతుంది. సో నాది లోపల ఆరిపోతుంది. 1 అవర్ ఇది ఉంచితే చాలు. మామూలు మెహందీ కదా, గోరింటాకి అంటే టైం పడుతుంది కానీ మామూలుదే కదా. సో సింపుల్ గానే పెట్టేశాను. జస్ట్ ఏదో పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. నా దగ్గర మార్నింగ్ నుంచి టైం దొరకలేక ఇప్పుడు పెట్టాను ఇప్పుడు. సో ఒక 1 అవర్లో ఇది ఆడిపోతుంది అండ్ దెన్ చంద్రుడు కూడా వచ్చేస్తే టైం పడుతుంది. అది గాజులు చూడండి ఎంత షైనింగ్ షైనీ షైనీ, ఎంత షైనీ షైనీగా ఉందో. నా ఫోన్ అంతా షైనీ షైనీ అయిపోతుంది. కరవా చౌత్ పూజ కోసం రెడీ అయ్యాను, తయారైపోయాను ఆల్రెడీ. నాగి కూడా వచ్చేసారు. బట్ ఇంకా టైం ఉంది ఎందుకంటే 8:10 అలా వస్తుందంట చంద్రుడు. సో ఒక టైం ఉంది కాబట్టి ఇంకా జస్ట్ ప్లేట్లు అవన్నీ ప్రిపేర్ చేస్తాను. నా థాలీ ఉంటుంది కదా, తర్వాత థాలీ పూజకి అది ప్రిపేర్ చేస్తాను. అండ్ మెహందీ తీస్తాను కూడా, నేను తీకుండా చేయలేదు తీస్తాను. సో కాసేపు పోయాక అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. మేము మేడెక్తున్నాము, చంద్రుడు ఇంకా రాలేదు. సో వెయిట్ చేస్తాను చంద్రుడికి వస్తున్న థాలీ తీసుకుని మేడెక్తున్నాను. గులాబ్ జామున్, డ్రై ఫ్రూట్స్, నీళ్లు, ఇంకా కొంచెం వెంటనే యెల్లో రైస్, మనకి పసుపు బియ్యములు కది మనం తీసుకుని పైకి నీళ్ళు కొని తీసుకుని తాగిస్తాను. నాకేం చూద్దాం చంద్రుడు వచ్చాయో లేదా. మేడకు వస్తాను కానీ ఇంకా చంద్రుడు రాలేదు. సో స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ చంద్రుడి కోసం. కొన్ని పంచాంగం చూసాను ఏంటంటే చంద్రుడు రాకపోతే టైమింగ్ ఒకేలా అయిపోతే తూర్పు దిశ అంటే ఈస్ట్ ఫేసింగ్ చేసుకొని పూజ చేసేయచ్చు, ఫాస్టింగ్ తీసేయచ్చు. కానీ పొద్దున్న నుంచి ఎప్పుడు దాకా ఏమీ లేదు. సో చాలా ఇబ్బందిగా ఉంది. సారీ 8:30 అయిపోయింది కూడా. ఇంకా చంద్రుడు ఎంతసేపట్లో వస్తారో అర్థం కావట్లేదు. చుక్కలు ఉన్నాయి కానీ చంద్రుడు రావట్లేదు. సో వెయిటింగ్. నాగికి ఎలాగో వాళ్ళ బాస్ కాల్ చేశారు. సో బాస్ కాల్ అయిన తర్వాత నేను ఇంకా పూజ చేసేసి ఫాస్టింగ్ తీసేస్తాను. అండ్ ఇంకా వెయిట్ చేయడం కష్టమైపోతుంది నాకు పూర్తిగా. చాలా ఇబ్బందిగా ఉంది. అర్థం చేసుకోవాలి కూడా చాలా మీద డిఫికల్ట్ అండి. సో నాకు ప్లీజ్ చెప్పండి నేను ఎలా ఉన్నానని చూడడానికి. నా
గెటప్ ఎలా ఉంది అని నా కరవా చౌత్ డ్రెస్ ఎలా ఉంది అని చెప్పడం మర్చిపోకండి గెటప్ చూడండి కరవా చౌత్ ది ప్లాజో వేసుకున్నాను రెడ్ కలర్ ది అండ్ ఇలా పాపుడి పిల్ల వంటకలు అవన్నీ వేసుకొని రెడీ అయ్యాను మెహందీ కూడా పెట్టుకోవచ్చు మెహందీ కూడా కనిపించండి మా దాని మీకు మెహందీ మీకు చూపిస్తాను బట్ నా గెటప్ ఎలా ఉంది ప్లీజ్ చెప్పడం మర్చిపోకండి నచ్చి ఉంటే ప్లీజ్ నా కరవా చౌత్ గెటప్ కోసం ఒక లైక్ ఇవ్వడం అస్సలు ప్లీజ్ 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 Sometimes it seems off indeed that somebody in your life is all there is to be. Sometimes it happens off indeed that that someone goes away and it feels like a bad dream. When this happens, how can you hold back those tears? How can you keep them in? And money could have been paid. Full just stayed and kidan control bari tu mande esa no. So, jaran to kon sette ni ko mande esse. So, pura esa no mali morning ele pesta no. हम रस्मों से जिंदा हैं और रिश्तों में जीते हैं सजदे किए और हार चढ़ाए खुशियों से आंखें चल गए तो ना पूजा थाली रेडी चेसन गुलाब जामुन इनका ड्राई फ्रूट्स एंड नील अवनी पेटे थी सो इन पूजे इंका चंद्रुड़ रेद नेले सो पूज स्टार्ट इट तूर् फेसिंग इट चूसकोनी पूजे इंका नागी टाइम अल्पतर ऑफिस लॉगिन चेयली सो तपद इंका मून चूडा अवकाश रिश्तों में जीते हैं सजदे किए और हार चढ़ाए खुशियों से आंखें चल गए तो पलकों से पीते हैं हम रिश्तों में जीते हैं सजदे किए और हार चढ़ाए खुशियों से आंखें चल गए तो से पीते हैं हम रिश्तों में जीते हैं हम रिश्तों में जीते हैं हम रिश्तों में जीते हैं हम रिश्तों में I love you baby I'm gonna drive you crazy నా పూజ కరవా చౌత్ నాగి వచ్చారు అని వెళ్ళిపోయారు అండ్ నేను మళ్ళీ మళ్ళీ నా అవతారానికి వచ్చేస్తాను నైట్ చేసేసుకుంటాను సో పూజ అయిపోయింది నేను గులాబ్ జామున్ తీసే ఇప్పుడు కాసేపు పోయాక డిన్నర్ చేసుకుంటాను ముందు బాబు ముందు తినిపించేస్తాను తిప్పి తిప్పి సో డ్రెస్ మార్చేస్తే కానీ వాడికి తినిపించడం అవ్వదు అండ్ హెవీ డ్రెస్ వేసుకొని నేను వాడికి తిప్పి తిప్పి తినిపించలేను సో అయిపోయింది ఫోటో సెషన్ కూడా అయిపోయింది సో చూసుకోండి కొన్ని ఫొటోస్ ఇన్స్టాలో వస్తుంది ఫేస్బుక్ లో వస్తుంది అండ్ ఇందులో కూడా ఒకలా అయితే పెడతాను కూడా యూట్యూబ్ లోని సో చూసుకోండి అండ్ ఎలాగైంది నా కరవా చౌత్ అని మీరు చెప్పండి నాకు కమెంట్ సెక్షన్ నచ్చిందా లేదా అని నా డ్రెస్అప్ నా గెటప్ అని నచ్చిందా లేదా అని ప్లీజ్ నాకు చెప్పడం మర్చిపోకండి అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి నేను పెద్దవాళ్ళు ప్లీజ్ నా బ్లెస్సింగ్స్ ఇవ్వండి చిన్నవాళ్ళు నాకు లవ్ ఇవ్వండి ప్రేమ ఇవ్వండి నాకు నాకు కావాల్సిన లైక్స్ హ్యాపీనెస్ అవన్నీ ఇవ్వండి మీ ఒక్కొక్క లైక్ మీ ఒక్కొక్క కమెంట్ నా కోసం చాలా ఇంపార్టెంట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో ప్లీజ్ మీ హ్యాపీనెస్ నాకు దాతో అలా షేర్ చేస్తూ ఉండండి నేను కూడా హ్యాపీగా ఉంటాను అండ్ మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది ప్లీజ్ డెఫినెట్గా వీడియోస్ చూస్తూ ఉండండి మర్చిపోకండి సో ఎన్ని ఇయర్స్ చూస్తాను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను మీకు నా కరవా చౌత్ వీడియో నచ్చిందని చెప్పడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్లో నచ్చి ఉంటే నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి అండ్ ఫ్రెండ్స్ అంతా చూస్తున్న వీడియోస్ షేర్ కూడా చేయండి నా ఛానల్లో కొత్త వ్యూస్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక రోజు తప్పదాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ మై లవ్ యూ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో లాట్ బై బై అండ్ ఆ మెహందీ చూసుకోండి ఇలా మెహందీ పడింది నాది నాగి అండ్ అండ్ ఇలా బ్యాక్ సైడ్ పడింది సో ఏదో తొందర తొందర కనుక చేశాను కదా సో ఏదో పడింది అలాగేను బై.
Sometimes it seems all that's left in life is sadness, and there's nothing that can make